నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. సో ఈ రోజు మీకు హైదరాబాద్ నిజాంపేటలో ఉన్నటువంటి శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠానికి నేను రావడం జరిగింది. పీఠాన్ని మొత్తం మీకు వివరంగా చూపించాలి అని చెప్పి అనుకోవటం జరిగింది. అందుకే లత గారి దగ్గరికి రావడం జరిగింది. అత్యంత ప్రశాంతంగా ఉంటుంది ఈ ప్రదేశానికి కనుక వస్తే. అది ఎవరికి వారు అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ఒకసారి విజిట్ అయితే డెఫినెట్ గా అనిపిస్తుంది, అబ్బా ఎంత బాగుంది, ఎంత ఆహ్లాదకరంగా ఉంది ఈ ప్రదేశం. కానీ ఎందుకంటే స్వామి కొలువుది ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రశాంతత అనేది ఉంటుంది. ఒకసారి లత గారితో మాట్లాడదాం, రండి. అన్ని చక్కగా గ్రీనరీతో, చక్కగా చెట్లు, చాలా బ్యూటిఫుల్ గా అక్క. నమస్తే అక్క. వెల్కమ్ టు అవర్ దత్తపీఠం. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇప్పుడే చెప్తూ ఉన్నాను ఎంత ప్రశాంతంగా ఉంటుందో. నిజంగా చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. మరి ఇది మీ మీ సొంత మీ స్వగృహం ఇది? అంతకు ముందు కూడా ఇలాంటిదే ఉండేదా? స్వామి వచ్చిన తర్వాత మరింత ప్రశాంతత వచ్చిందా అంటే ఏం చెప్తారక్క? ఇక్కడికి వచ్చి చూపించాలంటే ఇది ఒక కుటీరంగా పెట్టాను నేను. గిఫ్ట్ సాయి, ఇది ఒక కుటీరం. అవును, ఇది ఒక కుటీరం అని పెట్టాను. కుటీరం అని పెట్టిన తర్వాత అది నిజంగా కుటీరం అయిపోయింది. పూర్వం కూడా ఇప్పుడు ఎక్కడైతే మనం ఉన్నామో ఇక్కడ కింద గోవులు ఉండేవట. గోవుల్ని పెంచేవారు. గోశాలారా? గోశాలలో గోవులు పెంచేవారు. ఇక అందుకే స్వామి ఈ ప్లేస్ ఎంచుకున్నారని నేను అనుకుంటా. అంటే ఇంత స్పీడ్ గా స్వామి రావటానికి రీజన్ అదే అని భావిస్తున్నాను. తప్పకుండా. అయితే వివరంగా ఒకసారి అంటే దూరంగా ఉన్న వాళ్ళు అయ్యో చూస్తే బాగుండే, మనం లైవ్ లో చేసాము అంటే ఇనాగ్రేషన్ అప్పుడు చేసాము, కానీ ఒకసారి వివరంగా చూడాలని ఉంది స్వామిని అని అనుకునే వాళ్ళు ఉన్నారు. అందుకోసమే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి లోపలికి వెళ్ళి చూపిద్దాం మరి. తప్పకుండా. ఇక్కడ ఎంట్రన్స్ లోనే చాలా చక్కగా బ్యూటిఫుల్ గా ఉంది. పచ్చదనం, పచ్చదనము ప్లస్ ఈ ఇట్లా బీడింగ్ చేయించినట్టున్నారు కదా సపరేట్. అవును, చాలా అందరికి లోపలికి వెళ్దాం రండి. స్వామి చాలా అంటే చిన్న స్థలం అయినా ఆయన ఇక్కడికి వచ్చి కూర్చోవాలని అనుకున్నారు. మరి ఆయనకి నచ్చిన చిన్న స్థలం నాకైతే ఏం అనిపించట్లేదు. ఆయన వచ్చారంటే ఆయనకి ఆయన ఉన్నారు అని అంటే దానికంటే పెద్ద స్థలం, దానికంటే పుణ్యస్థలం కొడుతుంది అని అనుకుంటాను. సో ఇక్కడ మెయిన్ హాల్లోనే ఇక్కడ స్వామి ఇక్కడే మీరు పెట్టడం జరిగింది స్వామిని. ఒకసారి చూసుకుంటే అక్క చెప్పండి. అక్క హాల్లోనే అయితే స్వామికి ఎప్పుడు కూడా గో పక్కన ఉంటుంది. దాన్ని ధర్మదేవతగా స్వామి సూచిస్తుండేవారు. గో ఉంటేనే మన ఇంటికి శుభకరము. అలాగే ఈ ప్రతి ఇంటికి సుఖ సంతోషాలు రావాలన్నా గో ఉండాలి. సమస్త దోషాలు హరించాలన్నా గో ఉండాలి. కామధేనువు ఉంటేనే అన్ని వస్తాయి. అందుకే గోవు స్వామి పక్కన ఉంటుంది. అలాగే ఔదంబర వృక్షం కింద స్వామి కూర్చుంటారు. నాకు ఔదంబర వృక్షము నిజమైంది పెట్టాలని ఇష్టం, కానీ ఈ సీలింగ్ తాకి వెళ్ళిపోతుంది, అది సాధ్యం కాదు. సన్లైట్ కూడా పడదు కదా. పడదు కాబట్టి స్వామికి ఈ విధంగా ఔదంబర వృక్షం కిందే ఆయన కూర్చునేవారు. అందులోనే మన కర్మలు తీసుకుంటారు, మన కోరికలు నెరవేరుస్తారు కాబట్టి స్వామిని ఇలాగా ఇక్కడ కూర్చోబెట్టాం. ఇక స్వామి అసలు ఎక్కడ మనం చూడం దత్తపీఠం అని, దత్తపీఠాలు చూస్తుంటాం, దత్తాత్రేయుల వారిని ఏమైనా చూస్తూ ఉంటాం, కానీ శ్రీపాద శ్రీవల్లభులు ఉండటం, అది చక్కగా చేతులు కట్టుకుని ఆ టీవీగా కూర్చున్నటువంటి ఆ స్వరూపాన్ని అద్భుతం అక్క. ఒకసారి స్వామిని ఇలాగే ఇక్కడికి తీసుకురావాలి, శ్రీపాద శ్రీవల్లభుడిని తీసుకురావాలి అని అనడానికి గల అనుకోవడానికి గల కారణం కారణం ఏమిటి అని అంటే ఎవరిని పెట్టాలి ఆయన అని అంటే ఆయన పదే పదే ఈ రూపాన్ని చూపించారు. నేను ఇలాగే వస్తాను, నేను ఇలాగే కూర్చుంటానని చూపించారు పద్మిని. ఎలాగా అని అంటే చాలా ఆయన ఇలా కూర్చొని మన ఎదురుగా టీవీగా అంటే రారాజు లాగా కూర్చున్నట్టు ఆయన నేను వచ్చి కూర్చుంటాను అక్కడ అని చెప్పటం కనిపించింది అనమాట మనకి. అద్భుతం. అయితే కింద కూడా అది పులి చర్మం మీద కూర్చున్నట్టుగా అక్కడ చేయించారు కదా అక్క. పులి మీద, పులి చర్మం మీద ఆయన పులి చర్మం మీదే కూర్చొని ధ్యానిస్తూ ఉండేవారు, దాని మీదే కూర్చునేవారు ఇప్పుడు. అందుకే ఆ పులి చర్మాన్ని. ఓకే. అలాగే అక్క ఇక్కడ స్వామి పాదుకలు ఉన్నాయి కదా అక్క. అసలు పాదుకలు చూసావు పద్మిని, ఆజానుభావుడు అంత పాదుకలు. ఏదైనా కూడా పద్మిని ఆ శిల్పి చేసేటప్పుడు పాదుకలతో సైతం శిల్పే. అంటే నేను చెప్పాను స్వామికి యోగదండము పాదుకలు, యోగదండము ఉంది కదా స్వామి పక్కన యోగదండము,
పాదుకలు కమండలము అనేవి ప్రధానం. ఈ మూడు ఆయన దగ్గర లేకుండా ఉండవు. అలాంటివి ఆ మూడు మాత్రం చాలా ఇంపార్టెంట్ అంటే ఆ మూడు కూడా చాలా చక్కగా చేశాడు. ఎంత చక్కగా చేశాడంటే ఆ శిల్పి ప్రాణం పోస్తారు అంటారు కదా, అలాంటి రూపాన్ని స్వామి అంత సులభంగా ఇవ్వరు. ఎందుకు అనంటే ఆయన ప్రతిరోజు కూడా చేసిన శిల్పి పేరు ప్రదీప్. ఆయన ప్రతిరోజు కూడా స్వామి నామస్మరణ చేస్తూ, అంటే నేను ఒక మంత్రం ఇచ్చి స్నానం చేసి, మీరు ఇప్పటి వరకు చేసిన విగ్రహాలు ఏదో తెలియదు, స్నానం చేసి ఆ మంత్ర జపం చేస్తేనే నీకు స్వామి రూపం వస్తుంది. ఆయనే ఆయన ఆయనగా వచ్చి కూర్చుంటారు, అప్పటి వరకు రారు ఆయన అని చెప్పాను. అలాగే ఆ విధంగా ప్రతిరోజు నామస్మరణ చేస్తూ ఆయన, అలాగే ఆయన రుద్రాక్షలతో సైతం పెట్టించారు. ఈ రోజు స్వామికి ఇవి రుద్రాక్షలు ఒక అంకుల్ ఆంటీ వాళ్ళ గురించి కూడా నేను చెప్పాను ఒకసారి మన ఎపిసోడ్ లో కూడా చెప్పాను. వాళ్ళిద్దరే ఉండిపోయారు పిల్లలిద్దరు. ఇదే ఆ అంకుల్ ఈ రోజు తీసుకొచ్చి ఈ రుద్రాక్ష మాల వేశారు స్వామికి. అసలు చాలా పెద్ద రుద్రాక్ష మాల ఆయన చేసుకున్నారట ఆయనకి ఇష్టం. అసలు ఇంత పొడవు అని ఆయన ఈ రోజు వేశారు. అలా ఇక నాకు కురవపురం పాదయాత్రలో వచ్చినటువంటి లక్ష్మీ మాల ఇది, ఆ మాల కూడా ఇక్కడ స్వామి. ఇలా నాకెంతో ఇష్టమైన ఈ మాల. ముఖ్యంగా స్వామివారు ఇవి ఈ ముడి అనేది ప్రధానం అనమాట. యాజ్ ఇట్ ఈస్ ఆయన ఎలా ఉంటారో ఆయన అలాగే వచ్చి కూర్చుని అంతే అంతే అంతే. ఆయన శిల్పి కూడా చక్కగా ఒక తపస్సులానే చేశారు. వేగ్గా చేసేయటము లేకపోతే అలా కాకుండా తపస్సులానే చేస్తారు. అందుకే స్వామి అంత అందంగా, ఆ నవ్వు చూడండి ఎంత, చిరునవ్వు ఎంత అందంగా ఉందో. చాలా అసలు ఆయన వచ్చి కూర్చోటానికి ముఖ్య కారణం పద్మిని, పిఠాపురం వరకు వెళ్ళలేని వాళ్ళ కోసము. పిఠాపురం వరకు వెళ్ళలేము మేము, స్వామి ఎక్కడున్నా సరే ఇక్కడ వాళ్ళందరి కోసం నేను వచ్చి కూర్చుంటాను. మీకు ఏ కర్మలు ఉన్నా ఏ సమస్యలు ఉన్నా వచ్చి నాతో చెప్పుకోండి, వాటిని నేను తీరుస్తాను అన్నట్టు కూర్చున్నారు. మరి ఎక్కడుంది పీఠము అనుకునే వాళ్ళకి మీరు ఏం టెన్షన్ పడక్కర్లేదు. వీడియో డిస్క్రిప్షన్ లో చక్కగా నేను లొకేషన్ డీటెయిల్స్ ఇస్తాను, మ్యాప్ ఇస్తాను, చక్కగా ఫాలో చేస్తే ఎగ్జాక్ట్ గా ఇక్కడికి వచ్చేస్తారు. రైట్ అక్క, అయితే దీనికి ఆపోజిట్ లోనే స్వామిది ఒక పెయింటింగ్ కనిపిస్తుంది, దీని గురించి చెప్పండి అక్క. స్వామివారు శ్రీపాద శ్రీవల్లభ స్వామి సిద్ధమంగళా స్తోత్రంతో ఉన్న పెయింటింగ్. అప్పుడు మనం 108 ఇళ్లలో చేయటానికి వెళ్ళినప్పుడు ఒక భక్తురాలు, గుంటూరులో నాగేశ్వరం అన్న భక్తురాలు, ఎంతో ప్రేమతో తన ఆర్ట్ వేస్తుందన్నమాట. తన ఇష్టంతో వేసినటువంటి ఆర్ట్, తన పెద్ద ఆర్టిస్ట్, పెద్ద పెద్ద బొమ్మలు వేస్తూ ఉంటుంది. పదకొండు సార్లు సిద్ధమంగళా స్తోత్రం రాసింది, 11 సిద్ధమంగళా స్తోత్రం ఉంటుంది. తనే వేసింది. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీదత్తరాజం శరణం ప్రపద్యే, తనే వేసి ఫ్రేమ్ కట్టించి కానుగ్గా ఇచ్చింది. చాలా అద్భుతంగా ఉందట నిజంగా స్వామి, చాలా చాలా బాగున్నారు. పక్కనే రమణుల ఫోటో కూడా ఉంది. ఈ రమణుల ఫోటో ఎవరు ఇచ్చారు అనుకున్నాం, తణుకులోని మౌనస్వామి వెళ్ళగానే ఇది ఇచ్చారు. అంటే పీఠము పెట్టే ముందు జరిగింది ఈ సంఘటన. అసలు వెళ్ళాలన్న ప్లాన్ లేదు, నేను ఎప్పుడు నిన్ను అడుగుతాను, వెళ్దామా పద్మి, అలా తీసుకెళ్లారు, స్వామి చేతుల మీదుగా ఇచ్చారు. అద్భుతం ఇది. నృసింహ సరస్వతి నాకు కావాలి, ఆదిశంకర్లు అనుకుంటున్నాను. ఇంతకీ నృసింహ సరస్వతి అయితే ఈ 5 అవతారాలు ఉండాలి అనేది నాకు చాలా ఇష్టం. 5 అవతారాలు ఉన్నాయి మన పీఠంలో. నృసింహ సరస్వతి ఫోటో నాకు ఒక చోట చూసి కావాలి అని అంటే ఆ అమ్మాయి నేహ, ఆ అమ్మాయి పంపించింది. చాలా బాగుంది, చాలా బాగుంది. అలాగే స్వామికి సంబంధించిన పుస్తకాలు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అన్ని రకాల పుస్తకాలు కూడా ఒక లైబ్రరీ లాగా. ఇది ఒక్కటే కాదు పద్మిని, దీంట్లో కూడా మొత్తం బుక్స్ లైబ్రరీ. అంటే అక్కడ చోటు లేకుండా ఉంచలేదు. ఇదంతా కూడా పుస్తకాలే, ఇదంతా కూడా పుస్తకాలే. స్వామికి సంబంధించిన పుస్తకాలన్నీ కూడా చదువుతూనే ఉంటారు. ఏం చెప్పాలి ఏం చెప్పాలి మోసుకుని వస్తూ ఉంటారు స్టూడియోకి అయితే. ఇది అది అని నేను చూస్తూ ఉంటాను. ఈ హ్యాండ్ బ్యాగులు ఇవి కాదు, బ్యాగ్ నిండా, సంచి నిండా పుస్తకాలు ఉంటాయి. ఫస్ట్ పుస్తకాలు ఏదో చదువుతూ చక్కగా, అలాగే ఇవి కూడా గురు చరిత్ర పుస్తకాలు కూడా పంచుతూ ఉన్నారు. అన్ని ఇక్కడ మనకి శ్రీదత్త కథా సుధావర్ణము, అలాగే శ్రీపాద శ్రీవల్లభ లీలా వైభవము, శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతము, త్రిపుర రహస్యము, స్వామివారి త్రిపుర రహస్యం, అలాగే వాసవి కన్యకా పరమేశ్వరి ఆవిడ, ఆవిడ ఎప్పుడు కూడా మా అన్నగారు ఆవిడ చరిత్రము, అలా అన్ని కూడా శ్రీపాదులకు సంబంధించినవే చాలా ఉంటాయి. అన్ని
ఇవన్నీ రామాయణము. ఇది అయితే పెద్దది శ్రీపాదుడి బుక్ చూసావా ఎంత లావుగా ఉందా, శ్రీపాద శ్రీరాజు. అలాగే దత్తపురాణం కూడా ఉంటుంది, దత్తపురాణం అన్ని కూడా పుస్తకాలు, దత్తుడికి సంబంధించినటువంటి పుస్తకాలు. ఇక్కడ మీ దేవతా గృహమా? ఇక్కడ దేవుడి మందిరం ఉంది. దేవుడి మందిరం చూడచక్క, తప్పకుండా చూడొచ్చు. ఇక్కడ నిత్య దీపం వెలుగుతూ ఉంటది పద్మిని. అవునా? ఇది నిత్య దీపము, ఈ దీపం అనేది అఖండ దీపంతో సంబంధం లేకుండా నిత్య దీపం. ఇప్పుడు నిత్య దీపము, ఈ రోజు మనం అఖండ దీపం పెట్టాం, పెట్టుకున్నారు. ఎందుకంటే ఇవాళ అఖండ సప్తాహ పారాయణం జరుగుతోంది, 7 రోజుల పాటు జరుగుతుంది కాబట్టి ఇది దీపం పెట్టుకున్నారు. సహజంగా అయితే నిత్య దీపం ఉంటుంది, అలాగే మీరు కొలుచుకునేటటువంటి మూర్తులు అద్భుతం. అది నిత్య దీపం. ఇక్కడ దత్తులు వారు అనఘాలక్ష్మి. అనఘాలక్ష్మి గేట్ చూసిన వారే సాయి దత్తులు, అంటే వాళ్ళే ఉంటారు ఇల్లంతా వాళ్ళే. అలాగే హోమగుండం కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారు కదక్క? అవును, దాన్ని కూడా ఒకసారి చూద్దాం. తప్పకుండా. ఈ లక్ష్మీదేవి బొమ్మ గురించి చెప్పాలి. చెప్పండి. మధ్యలో ఉన్నటువంటి, మధ్యలో ఉండే లక్ష్మీదేవి కుండలతో వచ్చారు. అసలు నేను ఊహించలేదు, వాడపల్లి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు తిరుగు ప్రయాణంలో అక్కడ నడుచుకుంటూ వస్తుంటే ఒక బొమ్మలు అమ్మే అమ్మాయి, అమ్మ మా ఇంట్లో మీరు పాదం పెట్టిందని వెళ్ళాను. ఏంటమ్మా అంటే, ఇల్లు ఎలా ఉందో చూసి చెప్పండి నేను. వెళ్ళి చూడగానే ఈ లక్ష్మీదేవి బొమ్మ నా చేతిలో పెట్టింది, ఇది మా కానుక మీకని. లక్ష్మీదేవిని సహజంగా ఇవ్వరు కదా, ఎంత స్వచ్ఛమైన హృదయం ఉంటే తప్ప లక్ష్మీదేవిని ఇవ్వరు. అంటే ఆ చూడగానే కుండలతో లక్ష్మీదేవి వచ్చారేంటి, అమ్మవారు వస్తున్నారు అని నాకు శుభ సంకేతం వచ్చింది. ముందు అమ్మవారు వచ్చిన తర్వాత అయ్యవారు వస్తారు కదా, అనఘాలక్ష్మి వచ్చేసి పీఠము ఓపెన్ చేసే జస్ట్ 20 డేస్ బిఫోర్ జరిగింది. అమ్మవారు వచ్చారు, తర్వాత అయ్యవారు వచ్చారు. నాకు శుభ సంకేతంగా ఇంకా పని ఎక్కడ ఆగదు, అమ్మవారు వచ్చేసారు, అది ఆవిడిస్తున్న ఆజ్ఞ అని అనిపించింది. అలాగా వెంటనే అక్కడి నుంచి మొదలైపోయింది. కంగ్రాచులేషన్. అందుకే మట్టి విగ్రహము చాలా ఇష్టమైన విగ్రహం, మధ్యలో పెట్టుకున్నాను, ఆవిడ వచ్చారు నడుచుకుంటూ అనిపించింది. ఇచ్చిన ఆవిడకు కూడా నిజంగా చాలా చాలా అద్భుతం ఆవిడ. సరే, ఒకసారి యజ్ఞగుండం దగ్గరకు కూడా వెళ్దాం. తప్పకుండా రండి. సో ఇక్కడ యజ్ఞగుండం కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ మొన్న జరుగుతుంది కదా చండీ హోమం కూడా చేశాం పద్మిని. ఆ గాజులు అవి కూడా ఉన్నాయి చూడండి, అలాగే అన్నిటివి అమ్మవారి గాజు అవి కూడా హోమగుండంలో. మీకోసం ఒక్క ఆయన ప్రసాదం. ఇక్కడ దత్తుండి కూడా ఎంత బాగుంది అక్క, చాలా. ఇక్కడ మళ్ళీ ఒక వాల్ పోస్టర్ ఒకటి ఉంది, అద్భుతం. అనగా స్వామి, అనగా లక్ష్మి ఇద్దరు దత్తుడు, అమ్మవారి ఇద్దరు ఇక్కడ కూడా పారాయణం చేసుకుంటున్నారు. పారాయణం చేసుకుంటూ ఉన్నారు. చక్కటి గాలితో ఎంత బాగుందో ప్రదేశం, అయితే చాలా ప్రశాంతంగా ఉంది. చాలా 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 హాయిగా చల్లని గాలి వీస్తూ ఉంటుంది అన్నమాట, చాలా ప్రశాంతంగా, అద్భుతం అక్క. సో ఇక్కడికి రాదలుచుకున్న వాళ్ళకి ఎప్పుడెప్పుడు రావచ్చు అనే ప్రశ్న వస్తుంది, దానికి మీ సమాధానం? తప్పకుండా, వాళ్ళు ప్రతి గురువారం అయితే ఇక్కడ అందుబాటులో ఉంటాము. ఈ 4-5 రోజులు అయితే మనకు అఖండ సప్తాహం జరుగుతుంది కాబట్టి ఇకపై అయితే అన్నదానం కూడా జరుగుతుంది. ప్రతి గురువారం ఇక్కడ అన్నదానం జరుగుతుంది, అలాగే సామూహిక వ్రతాలన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నాయి. అనగాష్టమి వ్రతం జరుగుతుంది, అలాగే హోమాలు కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాము. అలా లక్ష్మీ కుబేర వ్రతం కూడా ఈ నెల నుంచి మొదలు పెడుతున్నారు. ఇవన్నీ కూడా రావాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా కింద డిస్క్రిప్షన్ లో అడ్రస్ ఉంది కాబట్టి చక్కగా రావచ్చు, దర్శనం చేసుకోవచ్చు. రైట్. గురువారాలు అయితే ఎక్కువ అందుబాటులో ఉంటాం, మిగతా రోజులు అయితే చాలా అంటే మన షూటింగ్లు కానీ ఇతర కార్యక్రమాలు ఉంటాయి. పీఠంలో కూడా రోజు మధ్యాహ్న హారతి కార్యక్రమం జరుగుతుంది, ప్రతినిత్యం ప్రతిరోజు మధ్యాహ్న హారతి జరుగుతుంది. ఆ హారతి సమయానికి రావచ్చు 12 వరకు. ఓకే, అది టైమింగ్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే పద్మిని, థ్యాంక్ యూ. అయ్యో, మై ప్లెజర్ ఆల్వేస్.